టాలీవుడ్ దిగ్గజ నటులు ఎవరు అంటే టక్కున వినిపించే పేర్లలో ఎస్వి రంగారావు పేరు తప్పకుండా ఉంటుంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆ తరం స్టార్లలో ఎస్వి రంగారావు వారితో సమానమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన ఎస్వి రంగారావుకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఎస్వీఆర్ తన వారసులను సినిమాలకు దూరంగా ఉంచారు. తోటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారు తమ వారసులను వెండితెరపైకి తీసుకువచ్చిన ఎస్వీఆర్ మాత్రం ఎందుకో ఆ ప్రయత్నం చేయలేదు. ఎస్వీఆర్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎస్వీఆర్ కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న సమయంలోనే తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేయించారు. అయితే అప్పుడు ఏం జరిగిందో ఏమో కాని ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. నటీనటుల ఎంపిక జరిగిన తర్వాత సినిమా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కూడా ఎస్వీఆర్ తన కొడుకును వెండితెరపైకి తీసుకొచ్చే ఆలోచన చేయలేదు. ఎస్వీఆర్ తన కొడుకును వెండితెరపై చూసుకోలేకపోయారు. అయితే ఆయన కొడుకు మాత్రం తన కొడుకు అంటే ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీఆర్ సినిమా రంగ ప్రవేశం చేశారు. చాలా సంవత్సరాల క్రితం జూనియర్ ఎస్వీఆర్ హీరోగా మిస్టర్ 7 అనే చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో మళ్లీ జూనియర్ ఎస్వీఆర్ సినిమాల వైపు తిరిగి చూడలేదు. ఒక టాలీవుడ్ దిగ్గజం కుటుంబం నుండి వారసత్వం లేకపోవడం విచారించదగ్గ విషయం. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.